దేవుని నామమున మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. శనివారము ఈనాటి మొదటి పట్టణము. ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును. మొదటి పట్టణము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియును. కనుక మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియును. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనా చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలెను. ఆ మరణకారము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము నసుగును. మరణకారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలెనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే, కాని అందు మరణకరము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియును. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునికి సంబంధించిన వారమని, లోకమంతా దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదని మనకు తెలియును. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చెనని యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు వసగెనని మనకు తెలియును. మనము దేవుని యందు ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు, ఇదియే నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ఈనాటి సువిశేషము పునిత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. ఆ పిదప యేసు తన శిష్యులతో యూదియా సీమకు వచ్చి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానము ఇచ్చుచుండెను. నీరు పుష్కలముగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా బాప్తిస్మము ఇచ్చుచుండెను. జనులు అతని ఎద్దుకు వచ్చి బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులో కొందరు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కరించుచుండిరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్ధాన నది ఆవరి తీరమున ఎవడు మీతో ఉండెను? ఎవరిని గూర్చి మీరు సాక్ష్యమిచ్చితురు? అతడును ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరూ అతని ఎద్దుకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే, కాని ఎవడును ఏమియు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును.
ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.